రైతులకి ఏటా పన్నెండున్నర వేల చొప్పున ఐదు యాభై వేల రూపాయలు ఐదేళ్ళల్లో వేస్తాను ఇది జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ తర్వాతన మాట తప్పలేదు మడమ తిప్పలేదు కానీ మాట తిప్పారు మడమ తప్పారు దాంట్లో భాగంగా యాభై వేల రూపాయలు తనది కాకుండా కేంద్రాన్ని కూడా లెక్క కట్టి వేసేయడం బిగించేశారు అంటే ఏడాదికి పన్నెండున్నర వేలు ఇవ్వాల్సింది ఏడాదికి ఏడున్నర వేలే ఇస్తున్నారు మిగతా డబ్బులు ఏంటి అంటే ఇప్పుడు పన్నెండున్నర కాదు మేము పదమూడున్నరకు పెంచామన్నారు సీమ్ కట్ చేస్తే ఆరు వేల రూపాయలు అదనంగా ఇచ్చేదంతా కేంద్రంది వీళ్ళ ఖాతాలో రాసేసుకుంటున్నారు కానీ కేంద్రం నేరుగా ఇస్తుండేటప్పటికి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు పడిపోతున్నాయి అది కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పేరు పడుతుంది కాబట్టి ఇక తమిచ్చేది అంటే ఇదివరకేంటంటే కేంద్రం రెండు వేలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిగతా నాలుగున్నర వేలు ఇచ్చేది ఆ తర్వాత కేంద్రం రెండు వేలతో పాటు వీళ్ళు రెండు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కేంద్రం అట్లాంటి దానికి ఒప్పుకున్నట్టు లేదు అంటే కేంద్రం వాళ్ళ దగ్గర ముందు డేట్ కనుక్కోవాలి ఆ డేట్కి ఇక్కడ బటన్ నొక్కాలి అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని దీన్ని కలిపేసేసి లెక్క చూపెట్టడానికి జనాలు సరిపోయేది కానీ జనాలు వెర్రోళ్ళు కాదు క్రమంగా వాళ్ళు అర్థం అని అర్థమయ్యాక ఇప్పుడు తమ రూటు మార్చుకున్నారు మార్చుకుని జగన్ ఇచ్చే ఏడున్నర వేలు ఇవాళ ఇస్తున్నారు జగన్ సర్కారు పదహేడున్నర ఇస్తానన్నది ఏడున్నర వేలు ఇస్తుంది ఇవాళ అకౌంట్లలో వేస్తున్న ఏడున్నర వేలు ఇది జగన్ సర్కార్ ఇస్తున్న డబ్బులు మిగతా నాలుగు వేల రూపాయలు ఏ మిగతా ఐదున్నర వేల రూపాయలు ఇవ్వట్లేదు ఓ రకంగా చెప్పాలండి ఏడున్నర వేలు అంటే పైన అంతే ఇవాళ పన్నెండున్నర వేలు అంటే దగ్గర దగ్గరగా ఇంకొక ఐదున్నర వేలు దాకా ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వట్లేదు అక్కడ ఐదున్నర ఆరు వేల రూపాయల దాకా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వట్లేదు ఆరు వేల రూపాయలు కేంద్రాన్ని లెక్క కట్టేస్తున్నారన్నమాట మిగతాది ఏడాదికి మూడు సార్లు రెండేసి వేల రూపాయలు చెప్పునేసేది మాత్రం కేంద్ర ప్రభుత్వం